పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడివిడిగా చర్చిస్తారు. ఏపీలో పల్లె పండుగ ప్రారంభమైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు కొనసాగుతాయి. కంకిపాడలో జరిగే పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులతో పాటుగా సర్పంచులకు కూడా ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు పవన్. పల్లె పండుగ వారోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపడుతోంది. ఈ పనుల్లో సీసీ రోడ్లు, తార్ రోడ్లు, వ్యవసాయ కుంటలు కూడా నిర్మిస్తారు. ఏపీలో మద్యం దుకాణాలకి లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఎల్లుండి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలోనే లాటరీ నిర్వహించారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో దుకాణానికి 52 మంది పోటీ పడ్డారు. లాటరీలో ఎంపికైన వారికి మద్యం దుకాణాల కేటాయింపు కొనసాగుతోంది. దరఖాస్తు ఫీజులతో ప్రభుత్వానికి 1,797 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త మద్యం పాలసీలో 99కే క్వార్టర్ బాటిల్ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గతంలో అందుబాటులో లేని అన్ని బ్రాండ్ల మద్యం తిరిగి విక్రయం చేయనున్నారు. తాడిపత్రిలో మద్యం షాపులకి టెండర్లు వేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నేతలు దాచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తానన్నారు. తాడిపత్రిలో బయట వ్యక్తులు టెండర్లు వేస్తే సహించబోను అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టెండర్లు వేయాలంటే ప్రతి దుకాణంలో తనకు వాటా ఇవ్వాల్సిందే అన్నారు. ఏపీలో ఇసుక దోపిడీ పెరిగింది అన్నారు మాజీ సీఎం జగన్. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక ఉచితంగా దొరుకుతుందా అని ప్రశ్నించారు జగన్. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని మోసం చేశారన్నారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై అయ్యన్న పాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యల కేసు ఇవాళ విచారణకు రాబోతోంది. ఆ కేసులోని విత్డ్రా పిటిషన్లపై విచారణ జరిపి హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి రిట్ పిటిషన్పై హైకోర్టులో మరొకసారి విచారణ జరగనుంది. ఎస్పీ, డీఐజీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, తలసిల రఘురామ్కి నోటీసులు పంపారు. తెలంగాణలో దివ్యాంగుల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి రాబోతోంది. ఇవాళ వెబ్ పోర్టల్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారు. వరంగల్లో పర్యటిస్తున్నారు కిషన్ రెడ్డి. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో ధర్మారంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ కేటీఆర్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. సురేఖ వ్యాఖ్యల వీడియోలు సహా 23 రకాల ఆధారాలను కోర్టుకు అందజేశారు. కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలని ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికీ అనుకూలంగా లేదన్నారు ఎమ్మెల్యే వివేక్. వర్గీకరణపై సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల పలు అభ్యంతరాలు వచ్చాయన్నారు. రేపు రామగుండంలో నేవీ రాడర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 1 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాహోరు కార్యక్రమం చేస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఢిల్లీవర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్రమే బాధ్యత వహించాలి అన్నారు సీపీఐ నేత నారాయణ. ఇది ముమ్మాటికి సర్కారీ హత్య అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాను 8 ఏళ్లకు పైబడి మోదీ ప్రభుత్వం నిర్బంధించిందని మండిపడ్డారు సీపీఐ రామకృష్ణ. జైల్లోనే ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం క్షీణించడం విచారకరమన్నారు. ఇవాళ సాహితీ లక్ష్మీనారాయణను విచారించబోతోంది ఈడీ. 5 రోజుల పాటు ప్రశ్నించనుంది. సాహితీ ఇన్ఫ్రా పేరుతో 1,000 కోట్లలో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. ఫ్లెక్సీల్లో ఫోటో వివాదంలో రేవూరి, మంత్రి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. మంత్రి వర్గీయుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన వర్గీయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులకు సూచించారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. బతుకమ్మ కార్యక్రమంలో డీజే నిబంధనలు ఉల్లంఘించారని సుమటోగా కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. తల్వార్ పట్టుకుని మేయర్ మాస్ వార్నింగ్ విమర్శలకు దారితీసింది. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగానే మాట్లాడాను, ప్రజల తరపున మాట్లాడద్దా అని ప్రశ్నించారు మేయర్. సికింద్రాబాద్ కమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహ ధ్వంసంపై ఆగ్రహిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.
ముత్యాలమగుడిలో లో విగ్రహ ధ్వంసం బాధాకరమన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నార్త్ జోన్ లో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయాలు చంద్రబాబు ఇంటిపై దాడి జత్వాని కేసులను సిఐడికి బదిలీ చేసింది. టీడీపీ కార్యాలయం దాడి కేసులో 110 మందిపై కేసులు నమోదయ్యాయి. విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది బస్టాండ్. 3000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కంటిన్యూ అవుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీ ఎత్తున నిలిచిపోయాయి వాహనాలు. వరంగల్ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. గూడూరు టోల్గేట్ దగ్గర భారీగా నిలిచిపోయాయి వాహనాలు. దసరా పండుగ ముగియడంతో ప్రజలంతా కూడా తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడలో ట్రావెల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. టికెట్ ధరలు పెంచిన 16 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. విజయనగర వైభవం ఉట్టిపడేలాగా సిరిమానోత్సవం ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రేపు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. వరంగల్ భద్రకాళి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. భద్రకాళి భద్రేశ్వర కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో దుర్గామాత శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభాయాత్రకు వందలాదిగా తరలివచ్చిన భక్తులు భజనలు కోలాట ప్రదర్శనతో హోరెత్తించారు. శ్రీకాకుళం జిల్లా పీతాళి శివారులో 3 ఎలుగుబంట్లు హల్చల్ చేయడంతో భయంతో వణికిపోతున్నారు రైతులు. జీడి తోటలో ఎలుగుబంట్లను చూసి భయంతో కేకలు వేశారు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి దగ్గర కుక్కరు తప్పించిపోయి కరెంటు స్తంభాన్ని కాంతి కొట్టింది. ప్రమాదంలో కారులో ఇరుక్కున్న డ్రైవర్ అశోక్ ని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. ఏలూరు జిల్లా డిఎన్ రావుపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో విమలాబాయి అనే మహిళ చనిపోయింది. మరో 12 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. జనగామలో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాల్ని వాటి నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్న దొంగల్ని స్థానికులు పట్టుకోవాలని కోరుతున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అల్లూరు జిల్లా వైకుంఠవరంలో తేనెటీగలు స్వైర విహారం చేశాయి. అన్నా చెల్లెలపై దాడి చేశాయి. ఈ దాడిలో 4 చిన్నారు చనిపోయింది. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జూరాలకు వరద మళ్లీ పెరిగింది. 70,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 5 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. సుంకేశ్ల బరాజ్కి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో కేసీ కెనాల్కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో అధికారులతో తిరుపతి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ ఘటనపై న్యాయ విచారణకి పోరాటం చేయాలన్నారు. హర్యానాలో బీజేపీ సర్కార్ ఈ నెల 17 కొలువు తీరబోతోంది. పంచకుల దసరా గ్రౌండ్స్ లో రాష్ట ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాబోతున్నట్లుగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మోదీతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాబోతున్నట్లుగా చెప్పారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోంమంత్రి ఫడ్నవీస్ ని టార్గెట్ చేశారు ఎంబీఏ కూటమి నేతలు. సొంత నేతలనే రక్షించుకోలేని ప్రభుత్వం పౌరులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్ కి గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు కేటాయించిన 5 భూమిని తిరిగి ఇచ్చేయాలని ఖర్గే కుటుంబం నిర్ణయించుకుంది. పంజాబ్ లో రైతులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. కనీస మద్దతు ధరతో పాటుగా పంట కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత్ పీఎం గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి ఉపయోగపడుతుందన్నారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దికీ హత్యకు తామే బాధ్యత వహిస్తున్నట్లుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సిద్దికీపై కాల్పులకు తెగబడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాబా సిద్దికీ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయన్నారు రాహుల్ గాంధీ. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.
బాబా సిద్దికి హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు ఎన్సీపీ ఎస్సీపీ నేత కాస్ట్రో. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలన్నారు. సిద్దికి హత్య దురదృష్టకరమన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరికి కోర్టు రిమాండ్ కూడా విధించిందన్నారు. అల్జీరియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము అక్కడి ఎన్ఆర్ఎల్తో భేటీ అయ్యారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది అన్నారు. వచ్చేడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న బీహార్ అంతటా హిందూ స్వాభిమాన యాత్ర చేపట్టబోతున్నట్లుగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఉదయపూర్లోని తన నివాసంలో పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా 81వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు, తిరునారూరు, తిరుకొట్టే జిల్లాల్లో కుండపోత వర్షాలు పట్టడంతో రహదారులన్నీ మునిగిపోయాయి. తమిళనాడులో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సహా 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరులో భారీ వర్షాలు కురుస్తుండగా రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. సూరత్ స్వర్ణకారుడు 11,000 వజ్రాలతో రతన్ టాటా చిత్రపటాన్ని రూపొందించాడు. టాటాకు నివాళిగా రూపొందించిన చిత్రపటాలు చూసి స్వర్ణకారుణ్ణి అంతా అభినందిస్తున్నారు. అన్లీష్డ్ పేరుతో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రాసిన పుస్తకంలో తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. మోదీతో సమావేశమైన వివిధ సందర్భాల గురించి కూడా ఈ పుస్తకంలో వివరించారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోదీ ఒకరు అన్నారు బోరిస్ జాన్సన్. ప్రపంచ దేశాల్లో మార్పును తీసుకొచ్చే ఉన్నతమైన వ్యక్తి మోదీ అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నేత ఎంతో అవసరమన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో రఘునాథుని సంప్రదాయ యాత్రలో అంతర్జాతీయ కులు దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 30న ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది. సెలవులు రావడంతో సందర్శకులు మనాలికి భారీగా వస్తున్నారు. రజౌరి జిల్లాలో ఫిజిక్స్ వాలా స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దేవర పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు శ్రీకాంత్. ఫస్ట్ పార్ట్ తో పోల్చితే సెకండ్ పార్ట్ లో డబుల్ ఫన్ ఉంటుందంటున్నారు. యాక్షన్ ప్యాక్డ్ మూవీ అవుతుందని చెప్పారు. ముంబై ఇండియన్స్ కి హెడ్ కోచ్ గా మళ్లీ జయవర్ధనే నియమించారు. జయవర్ధనే 2017 నుంచి 2022 వరకు ముంబై హెడ్ కోచ్ గా పనిచేశాడు. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా కోటం ఎదురైంది. టీమిండియాపై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో గెలుపొందింది. కీలక మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది.